మనసు మమత మౌనరాగం వంటి సీరియళ్లతో పాపులర్ అయిన బుల్లితెర నటి శ్రావణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే. ఈ ఆత్మహత్య వ్యవహారంలో ప్రధానంగా దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణ పేర్లు వినిపించాయి. అంతేకాదు, ఆ ఇద్దరు కలిసి RX100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చారు. చివరకు దేవరాజ్ సాయినే నిందితులని పోలీసులు నిగ్గు తేల్చారు. ఇప్పటికే 3 రోజుల పాటు దేవరాజును, ఒక్కరోజంతా సాయిని విచారించిన పోలీసులు ఈ కేసులో A1 సాయికృష్ణ, A2 దేవరాజు అని DCPR తెలిపారు. RX100 చిత్ర నిర్మాత అశోక్ రెడ్డి పారాలో ఉన్నారన్నారు. ఇవాళ ఉదయం నుంచి అశోక్ రెడ్డి మొబైల్ పనిచేయట్లేదని పేర్కొన్నారు. ఈ నెల 8న సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి 2012లో హైదరాబాద్కు వచ్చి టీవీ ఆర్టిస్ట్గా నటిస్తోంది. 2015లో సాయి కృష్ణారెడ్డి, 2017లో నిర్మాత అశోక్ రెడ్డితో శ్రావణికి పరిచయం ఏర్పడింది. 2019లో దేవరాజుతో శ్రావణికి పరిచయం ఏర్పడింది. దేవరాజుకు శ్రావణి దగ్గరవుతుందని కుటుంబ సభ్యులకు సాయి చెప్పాడు. దేవరాజుతో శ్రావణి స్నేహంగా ఉండటం సాయికి నచ్చలేదు. దేవరాజుతో పరిచయం తర్వాత గొడవలు పెరిగాయి. దీంతో శ్రావణిని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టారు. దేవరాజు కూడా పెళ్లి పేరుతో శ్రావణిని మోసం చేశాడు. దేవరాజును పెళ్లి చేసుకుంటుందని శ్రావణిపై తల్లిదండ్రులు సాయి దాడి చేశారు. గతంలో పంచగుట్ట PS లో దేవరాజు రెడ్డిపై శ్రావణి ఫిర్యాదు చేసింది. సాయి కూడా బెదిరింపులకు దిగేవాడని, విచారణలో తేలింది అని DCP మీడియాకు వెల్లడించారు.